జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన సింహం సింగిల్ అన్నట్టుగానే నడిచారు. ప్రతిపక్షంలో ఉన్న సింగిల్గానే పోరాడారు, అధికార పక్షంలోకి వచ్చిన సింగిల్గానే వెళ్ళారు. ఎవరిని కలుపుకోలేదు, ఎవరితోనూ మింగిల్ అవ్వలేదు. సపోర్ట్ ఉంది భారతీయ జనతా పార్టీకి, లేదంటే మోడీ సపోర్ట్ ఉంది అని అనుకున్నా అదంతా తెర వెనకే తప్ప తెర మీదకు రాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పైకి లేవాలి అంటే ఎవరొకళ్ళ సపోర్టు కావాలా? ఒకప్పుడు అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి రావడానికి ఎవరొకళ్ళ సపోర్టు తీసుకుంటేనే ఉంది. అధికారం కోసం, రాష్ట్రాన్ని ఏలడం కోసం, రాష్ట్రం కోసం ఏ రాజకీయ పార్టీతో కలిసినా తప్పేం లేదు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన సింగిల్గానే ఏలాలనుకున్నారు. జగన్ అంటే వైసీపీ, వైసీపీ అంటే జగన్, సీఎం అంటే జగన్, జగన్ అంటే సీఎం అన్నట్టుగానే పాలన నడిచింది. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో 175 స్థానాల్లో Y0 175 అనుకున్నారు, కానీ 11 స్థానాలకి మాత్రమే పరిమితం కావడం. ఇప్పుడు సపోర్ట్ తీసుకోవాలనే ఆలోచన వస్తుందా? సపోర్ట్ తీసుకుంటారా, లేదా ఇంకా మేము ఎవరితోనో మింగిల్ కాము, సింగిల్గానే అంటారా? అలా అనుకున్న సపోర్ట్ ఇచ్చేదెవరు? కాంగ్రెస్ పార్టీని కాదనుకుని తిరస్కరించి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసి మళ్ళీ ఇప్పుడు ఓడిపోయాం కదండి, మళ్ళీ కాంగ్రెస్తో కలుస్తారా? కలిసే ఛాన్సే ఉండదు. అలాగని ఒకప్పుడు బీజేపీ అడిగింది మమ్మల్ని, ఎన్డీఏలో కలవమంది అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్డీఏతో కలుద్దామన్నా కలిసే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎన్డీఏతో ఆల్రెడీ మింగిల్ అయిపోయింది టీడీపీ, జనసేన. వాళ్ళని కాదని భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చి వాళ్ళని కాదని మళ్ళీ వైసీపీతో కలిసే అవకాశం ఉంటుందా? ఉండదు. కాకపోతే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పొత్తులతో, అలయన్స్తో ముందుకు వెళ్ళి అధికారంలోకి రావాలనే ఆలోచన చేస్తారా లేదా అంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది. అలాగే కూటమిగా ఉన్న 3 పార్టీల మధ్య అండర్స్టాండింగ్ బలం గట్టిగా గనక ఉంటే ఖచ్చితంగా ఆ కూటమిని కూడా ఎవరూ విడదీయలేరు. అప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి? సపోర్ట్ తీసుకుంటారా, సింగిల్గానే నడుస్తారా, మళ్ళీ అధికారంలోకి వస్తారా? చూద్దాం.